పతి ప్రత్యక్ష దైవం అని ఒక పక్క పూజిస్తూ ప్రత్యక్షంగా పతిని ఎలా చూసుకోవాలో మనందరికి ముఖ్యంగా కొత్తగా పెళ్లైన అమ్మాయిలకి నేర్పించడానికి వచ్చేస్తున్నారు రాకెట్ రాఘవ అలాంగ్ విత్ దిస్ టీమ్. దీన్ని డాన్స్ అంటారా? కబడీ కబడీ అన్నట్టు. ఏంటి అన్ని ఫోటోలు పెట్టావు? సేమ్ పర్సన్. పతియే ప్రత్యక్ష దైవమా? దీని కొద్దిగా పతిభక్తి. ఓకే, నీ గురించే చెప్తున్నాను, ఆగు. దీనికి పతిభక్తి ఎక్కువ అండి. పతియే ప్రత్యక్ష దైవం అంటారు కదా, దానికి నిదర్శనం. అసలు దీని గురించి ఒక్క ముక్కలో చెప్పాలంటేనండి సంప్రదాయానికి చీరగట్టినట్టు ఉంటుంది. ఏమండి సంప్రదాయం? ఎవరండి సంప్రదాయం అంటే? అమ్మాయి కాదే, పద్ధతులు, మన సంస్కృతికి చీరగట్టినట్టుంటదని చెప్పి. ఏమండి నాకు ఈ సంప్రదాయం, పద్ధతులు, సంస్కృతి, తెలుగు ఏంది నాకు ఏం తెలియదు అండి. నాకు తెలిసింది ఒకటే అండి. సరే గానీ టిఫిన్ చేసావా? పొద్దున్న 4 గంటలకు వేసానండి. 4 గంటలు చేయడానికి ఏమన్నా నైవేద్యమా? ఈ పాటికి చల్లారిపోయి స్మెల్ వస్తుంటది. ఇప్పుడు చెయ్యొచ్చు కదా పొద్దున్న. ఆపు, వద్దు, అదే వద్దని చెప్పాను నీకు, ఆపేసేయి. ఇప్పటికే 3 సార్లు స్నానం చేసానే, తడిచిపోయి 4వ సారి స్నానం చేయలేనే. ఆపి ఆపి, ఏడు పాపి. మా ఆవిడ అలకానందండి, సెన్సిటివ్. ప్రతిదానికి తట్టుకోలేదు. ఇలాగే సర్లే గానీ ఈరోజు సండే స్పెషల్ ఏంటి? సెలవు అండి. నేను అడిగింది సండే సెలవు హాలిడే అది కాదు, నేను అడిగింది స్పెషల్ అంటే సండే కదా, మింగడానికి భోజనంలోకి ఏం చేసావని అడుగుతున్నాను. దానికే అండి అన్నం వండానండి. మరి కూర? కూర రోజు తింటాం అండి, స్పెషల్ అన్నం మాత్రం వండండి. చచ్చిపోతున్నానండి దీంతో. చంటోడు లేచాడా? ఒక నిమిషం ఉండండి. ఫోన్ చేస్తున్నావేంటి? చలాకి చంటి పోయి నిద్ర లేచాడు అడుగుతాను. ప్రతి వాళ్ళకి చంటిగాడే కావాలి. చలాకి చంటిగాడు కాదు, ఏమన్నా గాడిద ఉన్నాడు కదా చంటిగాడు, నిద్ర లేచాడా అని అడుగుతాను. అన్న తల్లిదండ్రులని ఈడే చంపేసేలా ఉన్నాడు. చూడడానికి జాంబువంతుల్లా ఉంటాడు, జాన్సన్ బేబీలా ఫీల్ అవుతుంటాడు. ఏం మర్యాద? ఓకే ఓకే ఓకే, వెళ్ళి ఆ పేపర్ నా మొహాన్ని కొట్టు. ఏదో ఒక రోజు నన్ను ఇది చంపేస్తుంది, డౌటే లేదు. ఏమైంది? పేపర్లో ఫోటో పడిందా? కాదండి. పేపర్ చూస్తారా? 50,000 రూపాయల సారీ కేవలం 25,000కే ఆషాఢ మాసంలో. అలాగంటారు అలకనందా, పట్టించుకోకూడదు వాటిని. నాకు సారీ కావాలండి. పాడైపోయిన చిరిపోయి మొతక చీరలు అమ్ముతారా? సారీ కావాలండి. బంగారం సారీ కావాలి. అలకనందా నా మాట విను, నీకు కొత్త చీర కొని పెడతాను. ఏం సార్ ఇది? ఆడవాళ్ళందరూ ఇలాగే ఉంటారా? మగ జాతితో ఇలా నలిపేస్తారా మగ జాతిని? చెప్తున్నాను కదా కొత్త చీరే కొంటానని చెప్తున్నాను. అక్కడ చూడు కదా చేసుకుంటుంది. నాకు సారీ కావాలి, లేకుంటే పురుగులమంతా చచ్చిపోయాలి. హలో, ఈరోజు పేపర్ లో యాడ్ ఇచ్చారు, అదే అర్జెంట్ గా మా ఆవిడకి చీర కావాలి. 5,000 రూపాయలు 10,000 రూపాయలు అబ్బ, 50,000కి ఒక రూపాయి కూడా తక్కువ కాకూడదండి. అలాంటి చీర చూడండి, ఉంటానండి. ఏంటి సార్ ఇది టార్చర్? చిచ్చి, మరో జన్మ అంటుంటే మగవాడిగా పుట్టకూడదు అనుకుంటున్నా. ఏమైంది? ఒక బొట్టు లోపలికి అమ్మాయి ఈ అర్థం చూపిస్తే కానీ అవుదాం. చీర బుక్ చేశాను, వచ్చేసే టైం అయిపోయింది. వచ్చేసి వచ్చేసింది వచ్చింది సార్. బాబు రామ్ అలకనందా, ఏంటి మరి చిన్నపిల్ల? అదే బిల్లు ఎంత కట్టి? బిల్ల బిల్లు సార్. ఒరే నువ్వు మాత్రం మీ అమ్మలా బిహేవ్ చేయకూడదురా. గుడ్ బాయ్ నువ్వు మాత్రం తెలిసిందా? సరేనా, టీవీ పెట్టు. ఎక్కడ పెట్టమంటున్నా? మడిచి నా నెత్తి మీద పెట్టు. టీవీ ఆన్ చేయమని చెప్పాను నేను. వేడెక్కిపోతుందండి దానికి. బంగారు నగలపై ఆషాఢ మాసంలో ఆఫర్లు, 50% కే బంగారు నెక్లెస్. సమయానికి మీ అమ్మ లేదు కాబట్టి సరిపోయింది, లేకపోతే ఇప్పుడు ఆ నెక్లెస్ కావాలనేది. టీవీలో కనబడిన ప్రతిది ఆలో అడుగుతుంటారు, అందులో మీ అమ్మ మరీ పిచ్చిది. చూస్తే ఆవిడ నెక్లెస్ చూసావా? చూసా. మొత్తం చూసావా?
కావాలి. గోల్డ్ రేట్ అక్కడ గెలిపోయింది, నువ్వు ఒక్క నెల రోజులతో అలా 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 ఇక్కడికి వచ్చేస్తుంది. అప్పుడు మనం కాదు బంగారం, అప్పుడు ఎందుకు మనం వెళ్ళి డబ్బులు అలా కొట్టి తెచ్చేసుకుందాం? మనం నెక్లెస్ కావాలి. నా మాట వినాలి కనంద. అలా కాదా చోప్రా, నువ్వు ఎంత ముద్దొస్తున్నావు తెలుసా? నిజంగా సార్, ఆడవాళ్ళు అడిగినప్పుడే బాగుంటారు, అలాంటి రోజు అలిగేస్తుంటారు. అదొక డేంజర్. చూడు అలకనంద, ఈ యాంగిల్ లో నిన్ను చూసి కష్టం సార్. ఎలా అయితే లేడీస్ తో బతకడం చాలా కష్టం అండి. ప్రతి దానికి కావాలి 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 ప్రారంభిస్తే వాళ్ళు కావాలని సాధించుకునే వరకు నన్ను సాధిస్తూనే ఉంటారు. ఆడవాళ్ళు అందరూ ఇంటే చీ అలకనంద. హలో, జ్యువెలరీ షాప్ అండి. సార్, ఈరోజు మీరు ఇందాక టీవీలో యాడ్ ఇచ్చారు కదండి నెక్లెస్, అది కావాలి సార్. ఒక 50,000 200,000 మంచి నెక్లెస్ ఏమైనా ఉంటే చూడండి సార్, మాకు రావడానికి టైం లేదు, మీరు పంపించండి. ఈ యాక్టింగ్లకి ఏం తక్కువ లేదు సార్, వీళ్ళకి ఏ అవార్డు ఉంటే చాలు. నువ్వు మాత్రం ఇలా పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేయొద్దురా, మీ అమ్మలాగా అస్సలు బిహేవ్ చేయకు. బాగా చదువుకుని పెద్ద అయ్యి పెద్ద ఉద్యోగం తెచ్చుకుని జెంటిల్మెన్ లా ఉండాలి. అంటే మీలా ఉండకూడదు అన్నారు బాబు. ఇటు దిక్కుమాల పంచులకు బురదంతా వేడెక్కిపోతుంది. చెప్పండి అన్నారు. అప్పుడు నువ్వు పెద్ద అయ్యి పెద్ద ఆఫీసర్ అయ్యి ఆఫీస్కి పెద్ద కారు నడుపుకుంటూ వెళ్ళాలి. నువ్వు నాన్నారు నా కారు కావాలన్నారు. ఇప్పుడు నువ్వు చిన్నపిల్లాడివి అమ్మాయి, కారు కావాలని డిప్పీలు అన్నారు నాన్నారు. కారు కొనివ్వండి వాడికి. వద్దు, చిన్నపిల్లాడు కారు నడపకూడదు. కొనివ్వండి. వద్దు అలకనందా, నా మాట విను. నాన్నారు మీరు ఇప్పిస్తారని నడిపిమంటారా? అలా అలకూడదా? నీకు అన్ని మీ అమ్మ పోలికలు వచ్చాయి, నిన్ను చంపేస్తా. మీ అమ్మాయి పెట్టరా, అది చచ్చిపోతా, నువ్వు నన్ను చంపేస్తా అంటే వద్దు. కారు కొనివ్వండి వాడికి. నువ్వు తాగుతుంది వద్దు ప్లీజ్ అలకనందా, మాట విను. రే ఆగరా ఆగరా, చంపేస్తా. ఈ కొంపలో నేను బతకలేను సార్, ఏమనుకోకండి. పెద్ద ఫ్యాన్ అండి మీకు. ఎపిసోడ్ మొత్తం చూసి మీకు చప్పట్లు కొడదాం అనుకున్నాను. మీకు ఇవేనా ఆఖరి చప్పట్లు సార్? మీతో కొంచెం పర్సనల్ గా మాట్లాడాలి సార్. సార్ నెక్స్ట్ జన్మ అంటూ ఉంటే దయచేసి మీరు మా కోసం ఒక మగ ప్రపంచాన్ని సృష్టించండి సార్. మగ జాతికి నేను ముచ్చాన్ని అయితే మీరు ఆని ముచ్చాం సార్. సార్ నా కోసం అలాంటి మగ ప్రపంచాన్ని సృష్టిస్తానే మాట సార్. హ్యాపీ తెలిపో. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. ఏమండి ఏమండి, డిస్టర్బ్ చేయకి నేను చచ్చిపోయా. మీరు తాగింది డమ్మీ బాటిల్. మా ఆడవాళ్ళు ఏదైనా సాధించడానికి డమ్మీ బాటిల్ పెట్టుకుని యాక్ట్ చేస్తుంటారు, అది ఒరిజినల్ బాటిల్ కాదు. నాకు ఇప్పుడే తెలిసింది. ఏంటి? నేను పెద్ద డమ్మీ గాడిని. నాకు ఎప్పుడు తెలుసు పెద్ద డమ్మీ గాడి అన్నాడు. నాన్న వచ్చే నిలిపదాం. రోజా గారు బాగుంది రాఘవ. ఫస్ట్ లో చూస్తే పతియే ప్రత్యక్ష దైవం అని పూజలన్నీ చేసింది, లాస్ట్ లో అలా బెదిరిచ్చేసింది. ఏంటి అలకనంద కదండి, కామన్ పేరు నిలబెట్టాలని అడుగుతా. అయితే మాత్రం నగలు చీరలు ఎక్కడ ఆడలు వస్తే అక్కడ అంటే చచ్చిపోతాడు మొగుడు. సో నీలాంటి లేడీస్ వల్లే ఈరోజు చూడు లేడీస్ కి ఎంత చెడ్డ పేరు అవినాష్. మగ ప్రపంచం కావాలి అని నాగబాబు గారి దగ్గర ప్రామిస్ తీసుకునే పరిస్థితి వచ్చింది. మేము కూడా మాట ఇస్తాం అవినాష్ కి, మగవాళ్ళు లేనిది మగ దోమ చీమ లేని ఆడ ప్రపంచం సృష్టించుకుంటాం. కష్టం మేడం కష్టం, మీరు అంటారు కానీ అది కుదరదు, ఎందుకంటే ఆడవాళ్ళు ఆడవాళ్ళకి పడదు. అప్పా చూద్దాం మీ ప్రపంచం బాగుంటుందా మా ప్రపంచం బాగుంటుందా. బాగుంది. మగ ప్రపంచం సృష్టించిన తర్వాత 1000 కాలా కొన్ని లక్షల సంవత్సరాలు వృద్ధి చెందుద్ది. ఆడ ప్రపంచం సృష్టించిన 6-7 నెలలకి ఎఫర్ట్, ఎవరు ఉండరు కొట్టేసుకుంటారు అంతే. అంటే అప్పుడు పుట్టాలి కదా మగవాళ్ళు, మరి ఎట్లా సృష్టిద్దాం ప్రపంచం? మా చుట్టూ తిరగాల్సిందే ఆడప్రపంచం. ఏ అక్కర్లా, అప్పుడు ఏదో రూట్ ఉంటుంది. మగవాళ్ళు చెట్లు కాయలా కాస్తుంటారు. బాగుందిరా ఎంటర్టైనింగ్ ఉంది.
ముస్తఫా ముస్తఫా డోంట్ వరీ ముస్తఫా వాషింగ్ మై హాబీ ముస్తఫా డే బై డే ఉతుకుతూ ఉంటే డే బై డే అలవాటైపోయింది ముస్తఫా. రేయ్ భార్య అంటే ఎవరనుకున్నావురా, ఏ సంబంధం లేకుండా మన ఇంటికొచ్చి మనను బాధలు పెట్టి ముప్పు తిప్పలు పెట్టి మూడు చెరువులు నీళ్ళు తగ్గించేదరా భార్య అంటే. ఈ విషయం నాకు ముందే తెలియలేదే. అయినా నువ్వేంట్రా నీ పెళ్ళం బట్టలు ఉతుకుతున్నావు? నువ్వు మాత్రం రష్మి అనసూయ బట్టలు ఉతుకుతున్నావా? నువ్వు ఉతికేదిగోండి నీ పెళ్ళం బట్టలే. ఏమండి నిద్ర వస్తుందండి? నాకు మాత్రం మూడు వస్తుందా? నాకు నిద్రే వస్తుంది. వాళ్ళ టీంలో వీళ్ళ టీంలో చేస్తుంటే చండాలంగా ఉంది దేవి. అంటే తప్పు నాదా? ఆ తప్పు మీది కాదు దేవి, మీ కలది తప్పు. అందంగా పుట్టడం నా తప్పా స్వామి? అందంగా పుట్టడం నీ తప్పు కాదు దేవి. మరి రెండు పళ్ళు పోయి తొర్రి పళ్ళు తత్త అవడం నీ తప్పే దేవి. ఈ మధ్య మీరు నన్ను పూర్తిగా గమనించడమే మానేశారు స్వామి. ఏమి అయినది దేవి? చూచిత్రా నాకు ఒక పన్ను వచ్చినది దేవి. ఇంత చక్కటి ఎండాకాలంలో ఈ ఉద్యానవనంలో మనిద్దరం ఇలా మాట్లాడుకుంటుంటే నీకు ఏమి అనిపిస్తున్నది? ఫ్లోర్ లో కొంచెం ఏసీ పెంచితే ఇంకా బాగుండు అనిపిస్తుంది. దేవి మీరు కోరుకున్న ఎడల కొండ మీద కోతినైనా తెచ్చి ఇచ్చదను. మీరు ఉండగా ఇంకొక కోతెందుకు? అరిగి తిని కాకి అరవక మానదు, కుక్క మరగక మానదు, మీరు అలగక మానరు. ఇప్పుడు నా టీమ్ లోకి జాయిన్ అయ్యి నాకు సహకరించు మిత్రమా. ఇంత మంచి వరం ఇచ్చిన మీకు నేనేమి రుణము తీర్చుకోగలను? స్కిట్ అయిపోయిన తర్వాత పేమెంట్ ఇస్తాను. మొన్న నాగబాబు గారు నా దగ్గరకు వచ్చి ఏమే జిమ్సన్ను నువ్వంటే నాకు చాలా అభిమానం, నువ్వేమనుకోపోతే నాకు సిక్స్ ప్యాక్ తెప్పించగలదువా అని అడిగారు. నేను ఒక్కడే మాట చెప్పాను, సింహానికి సిక్స్ ప్యాక్ అవసరం లేదు సార్ అన్నాను. ఆయన ఏమనుకున్నాడు ఏంటో తెలియదు కానీ అది కూడా జోక్ అనుకుని నవ్వుకుంటే అయిపోయాడు. ఏంది నీకు కట్అవుట్ కి చాలా తేడా కనబడుతుందా? స్కిట్ జరిగినప్పుడు స్కిట్ ఎలా ఉంటది? నార్మల్ గా ఉంటది. ఎడిటింగ్ అయిన తర్వాత ఇది నాదేనా అన్నట్టు ఉంటుంది. ఇది అంతే. వీళ్ళిద్దరు నా జీవితాలు ఆడుకుంటే మీరేంటండి? నేనే గెలిచాను, డాడీ నేనే గెలిచాను. మా అమ్మాయికి అన్ని నా పోలికలే. ఏంటండి గెలిచింది మీ అమ్మాయి పొంగు? మీ పోలికలు నా చేతికి ఉన్న ఉంగరం లాగేసింది.